ఈ నెల 18వ తేదీన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తల్లిదండ్రులు రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లుగా అధ్యక్షులు నరహరి మీడియాకు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నరహరి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ విద్యా వ్యాపారమా విద్యా హక్కు పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల సదస్సు ఆదివారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నరహరి రావూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన సంస్థ ప్రారంభించే విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కరోనా తర్వాత కాలం నుంచి యాక్టివ్గా రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో కమిటీలు అయితే ఏర్పాటు చేసినాం. యాక్టివ్గా సమస్యల మీద స్పందిస్తున్నాం. అధికారుల దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడం కానీ అట్లానే ప్రభుత్వ పరంగా విద్యాశాఖ మార్చులు దృష్టికి తీసుకుపోవడం కానీ ఆ సమస్యల పరిష్కారానికి వాళ్ళు చేతనైన మేరకు చేస్తున్నారు. మేము కూడా ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. చాలా విజయాలు సాధించాం. అయితే ప్రత్యేకంగా రేపు 18వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఒక రకమైనటువంటి వాతావరణం తీసుకురావాలా, విద్యార్థి తల్లిదండ్రుల్లో చైతన్యపరచాలా, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి భ్రమల్ని తొలగించాలనేటటువంటి ఉద్దేశంతో విద్యా వ్యాపారమా విద్యా హక్కు పిల్లల భద్రత అనే అంశం మీద రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలనేది. ఈ రాష్ట్ర స్థాయి సదస్సుకి గౌరవనీయులైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా గోరలు నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా పాఠశాల విద్యా కమిషనరు, ఇంటర్మీడియట్ బోర్డు విద్యా కమిషనరు, మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా విద్యా ఉన్నత విద్యకు సంబంధించి, అదేవిధంగా పాఠశాల విద్యకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఆహ్వానించాం. మేము ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ జిల్లాలో జరిగినటువంటి వరుస ఘటన అది కావల నుంచి ప్రారంభమై రవీంద్ర భారతి ఓవెల్ స్కూలు నక్షత్ర స్కూలు ఇట్లాంటి అనేక ఘటనలు పిల్లల భద్రతకు సంబంధించి ప్రధాన అంశంగా, అదేవిధంగా విద్యా హక్కు చట్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభించింది. వీటికి సంబంధించి ప్రధానమైనటువంటి ఫోకస్ చేయాలా వాటి మీద అనేది మా ఉద్దేశం. అందుకనే మేము ఒకటే ఈ సదస్సు నుంచి మేము కోరదలుచుకున్నది ఏంటంటే, ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో 24 అంశాల మీద పిల్లల భద్రతకు సంబంధించి విద్యకు సంబంధించి 24 అంశాల మీద ఇచ్చింది, ఆ 24 అంశాలని ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో ప్రతి యూనివర్సిటీల్లో అమలు చేయాలనేది మా ప్రధానమైన అంశంగా రాబోయే కాలంలో పనిచేయాలనేది ఉద్దేశం. అదేవిధంగా ఫీజులకు సంబంధించి ప్రభుత్వం అయితే చట్టం తెచ్చింది, ఆ చట్టానికి సంబంధించి కోర్టులో అది వీగిపోయింది, దాన్ని శాసనసభలో ప్రత్యేకమైనటువంటి చట్టంగా చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము ముందుకు పోదలిచినాం. ప్రభుత్వాన్ని కూడా అది మేము కోరుతా ఉన్నాం.